ఇప్పుడు ఏదన్నా ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేసేదన్నా జరిగింది అనుకోండి, అత్యుత్సాహం కొద్ది దానికి ఇక రాష్ట్రాన్ని తగలెట్టేసుకోవాలనుకునే సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ ఇవాళ జగన్ మీద సంక్షేమ పథకాలతో గెలవాలనుకోవట్లా, లేకపోతే జగన్ మీద అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో వెళ్ళాలనుకోవట్లా, అట్లా వెళ్ళటంలో తప్పు లేదు. ఎజెండా బేస్డ్ పాలిటిక్స్ అది పోయి క్రమంగా లాండ్ ఆర్డర్ ఎక్కడో ఎవడో మర్డర్ జరిగితే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ అనే పదం కూడా కొత్తగా వస్తుంది అనమాట. అంటే సానుభూతి పరుడు ఏదన్నా చేస్తే కూడా అది జగనే చేసినట్టే, లేకపోతే అలా పార్టీ కార్యకర్త వాడు ఇంకొకటితో గొడవ పడతాడు, వాడు గొడవ పడితే జగనే చేయించేశాడు. సాధారణంగా గవర్నమెంట్ ఉందన్నటువంటి పొగరితో ప్రవర్తిస్తుంటాడు, నో డౌట్. దాన్ని ఆ యాంగిల్లోకి వెళ్ళాలి, కానీ జగనే చేయించేస్తాడు, ఎక్కడో రేపు జరిగితే జగన్ రేపు చేయించాడు, లేకపోతే కనుక ఎక్కడో మర్డర్ జరిగితే జగన్ మర్డర్ చేయించాడు, ఇది ఒక క్రైమ్. అటు ఒక రూట్లో తెలుగుదేశం తీసుకెళ్తాడు. సెకండ్ రూట్ ఈయన ఏం తీసుకెళ్తున్నారు, మా తననేదో చేసేస్తాడు జగన్ అన్నటువంటి కోణం. మరి ఇంతకుముందు చంద్రబాబు ఏదో చేసి ఉండాలి కదా, చంద్రబాబు టైంలో కూడా అదే మాట అన్నావు కదా, రాణబాయ్ ఇది ఉంది అప్పుడు సుపారీనే గ్యాంగులు అన్నటువంటి. ఎవడాడు సుపారీ తీసుకున్నటువంటి వాడు, పవన్ కళ్యాణ్ ఏదో చేయడానికి సుపారీ తీసుకుని ఏం చేయాలి, వాడు ఇచ్చేందుకు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గానే అనుకుందాం, జగన్ పవన్ కళ్యాణ్ కోసం సుపారీ ఇచ్చారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదన్నా జరిగితే రాష్ట్రంలో ఎవడికి థ్రెట్, జగన్కే కదా, మొత్తం రాష్ట్రంలో అంతా కూడా అల్లకల్లోలం అయ్యేది జగన్కే కదా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి జగన్కే కదా, గది దిగేది జగనే కదా, తనకి తను డబ్బులు ఇచ్చి తను గది దిగడానికి పెట్టుకుంటాడా, ప్రాక్టికల్ గా. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అవ్వాలా, వైసీపీ ప్రభుత్వం కూడా ఆయన మాట అన్నాడు కాబట్టి వీళ్ళు ఇమీడియట్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేసేసి, అంటే ఈ వీళ్ళ మీద రాకుండా చూసుకునే ప్రయత్నం ఒకటి, లేదా ఆయనకు భద్రత కల్పించే ప్రయత్నం. మనమైతే అదే సజెస్ట్ చేయాలి, ఎందుకంటే వై కేటగిరీ సెక్యూరిటీ ఇంత ముందు ఉండేది, ఇచ్చేయండి, గొడవ లేదు కదా, ఇకప్పుడు సెక్యూరిటీ ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ కారణాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయంగా రాష్ట్రంలో లబ్ధి పొందాలనుకునేవాడు ఇంకోటి చేయొచ్చు కదా, రాష్ట్రంలో అలకల్లోలం సృష్టించాలనుకునేవాడు ఇంకోటి చేయొచ్చు కదా. రేపొద్దున పొరపాటున ఏ చిన్నది జరిగినా మన చూడండి చంద్రబాబు గారి మీదే రాళ్ళేశారు మొన్న అక్కడ నందిగామలో కానీ అక్కడ కానీ. అంటే ఈయన ఈ వారాహి యాత్ర కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు, చుట్టూ ఆ ఫెన్సింగ్ అది అందులో తీసుకెళ్లి వెహికల్ పెట్టుకుని కొంచెం జనాలను దూరం